హైట్ వాల్ మనకు ఇండియన్ ఆర్మీ నుంచి ఒకటి గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది అండ్ ఈ గ్రూప్ సి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట ఆఫ్లైన్ ద్వారా అంటే ఏం లేదు మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయాలి అండ్ దానికి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్మెంట్ చేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట అండ్ ఇంకోటి ఏదైతే ఇప్పుడు చెప్పబోయే నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీ అని చెప్పాను కదా గ్రూప్స్ ఇది ఇది పర్మనెంట్ ఉద్యోగాలు ఏదో అగ్నిపత్ర స్కీమ్ మాదిరిగా నాలుగు సంవత్సరాలు జాబ్ చేసి ఇంటికి వచ్చే మాదిరి అయితే కాదు మీకు ఒకసారి జాబ్ వచ్చిందంటే మీరు మీరు రిటైర్మెంట్ అయినంత వరకు ఆ జాబ్లో అయితే కంటిన్యూ అయితే అవ్వచ్చు అనమాట అండ్ ఇంకోటి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి అయితే రావడం అయితే జరిగింది ఈ సికింద్రాబాద్లో మనకి సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా సికింద్రాబాద్లో జరుగుతుంది అండ్ ఒకవేళ మీకు జాబ్ వచ్చినా సికింద్రాబాద్లో అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ఎవరైతే మన తెలుగు స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దండి అండ్ ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ పోస్టులు తక్కువనే కదా అని చాలామంది అయితే నెగ్లెక్ట్ చేస్తారు పోస్టులు తక్కువనే ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయద్దండి ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టండి అడ్మిట్ కార్డ్ వచ్చిందా వెళ్ళండి ఒకవేళ అడ్మిట్ కార్డు రాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవ్వండి అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి సొసైటీలో ప్రజెంట్ సొసైటీలో ఏంటంటే జాబ్ లేనిదే రెస్పెక్ట్ లేదు ప్లస్ ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ మనం అప్లై చేసేది ఒక్కదానికి అప్లై చేస్తాం దాన్నే మనం పట్టుకొని పికిలాడకదు అంటే ఒక నాలుగైదు నోటిఫికేషన్స్కి అప్లై చేయాలి ఏది కాకపోతే ఇంకోటి ఒకటి కాకపోతే ఇంకోటి మనకి అంటే ఒకటి ఎగ్జామ్ ఫెయిల్ అయింది అనుకోండి ఇంకో నోటిఫికేషన్కి ఎగ్జామ్ ఉంటుంది ఏదో మనం ఒకదానికి అప్లై చేసి ఒక్కదానికి మనం ప్రిపేర్ అవ్వాలంటే కాదు ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో జాబ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంటు అది చిన్నదైనా పెద్దదైనా అండ్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీలో గ్రూప్స్ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట ఈ నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు భర్తేస్తున్నావు క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి అండ్ శాలరీ ఎంత అండ్ అప్లై స్టార్టింగ్ డేటు అండ్ అప్లై లాస్ట్ డేటు అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఈవెల్లా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాము ముందుకు వచ్చేసి మన వీడియో నీకు ఎవరున్నా లైక్ చేయకపోతే కంపల్సరీ అయితే లైక్ చేయండి బ్రదర్ అండ్ చాలా మంది వీడియోస్ని చూసిన లైక్ చేయడం లేదు అండ్ మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫాము రెండు కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అయితే పోస్ట్ అయితే చేస్తాను మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఇక మెయింటా వెళ్దాం బ్రదర్ మనకు ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్లో కూడా రావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ అండ్ ఇప్పుడు చెప్పబోయే నోటిఫికేషన్ వచ్చి చెప్పాను కదా సికింద్రాబాద్ నుంచి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ హోస్టింగ్ వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద అయితే అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ఇక్కడ సైనిక్ పూరి పోస్టు సికింద్రాబాద్ నుంచి అయితే రావడం అయితే జరిగింది ఒకవేళ మీకు జాబ్ వస్తే సికింద్రాబాద్లో అయితే మీరు అయితే ఇక్కడ ఏదైతే ఉందో సైనిక్ పూరి పోస్ట్ అది కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్లో మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట అండ్ ఈ నోటిఫికేషన్ మొత్తం కూడా ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయలేదు బ్రదర్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది వీడియో చూడరు సరిగ్గా ఏదో స్కిప్ చేసుకుంటా ముందుకు ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తారు తర్వాత మళ్ళీ నాకు ఇన్స్టాగ్రామ్లా వాట్సాప్లా అడుగుతున్నారు అంత ఫ్రీ టైం నాకు ఉండకపోవచ్చు కాబట్టి మీరు వీడియో చూశారంటే మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ఫ్ అవుతాయి మీకోసం వీడియో చేస్తే మీరు వీడియో చూడకుండా ఏదో మళ్ళీ నెంబర్ ఉంది కదా ఏదో ఇన్స్టాగ్రామ్లా రిప్లై ఇస్తున్నాడు కదా అని అక్కడొచ్చి నన్ను మెసేజ్ అడుగుతు అంటే మెసేజ్ చేస్తున్నాను నాకు అంటే నా టైం వేస్ట్ నీ టైం వేస్ట్ అండ్ ఈ నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు భర్తీస్తున్నావు అంటే ఇక్కడ డ్రాట్స్ స్టెనో స్టెనోగ్రేడు టూ అండ్ లోవర్ డివిజన్ ఎల్డీసీ అంటారు తలతో ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ పోస్ట్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి డ్రాట్స్ మ్యాన్ డ్రాప్స్ మ్యాన్కి ఒక్క పొజిషన్ మాత్రమే భర్తీ చేస్తున్నాడు అది కూడా యువర్ క్యాటగిరీకి యువర్ క్యాటగిరికి అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు యువర్ ఏజ్ లిమిట్ ఉంటే కదా అండ్ శాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు లెవెల్ ఫోర్ కింద అయితే మీకు అయితే అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇక క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ట్వెల్త్ పాస్ అయి ఉండాలి అంటే అయితే పాస్ అయి ఉండాలి ప్లస్ వారితో పాటు మీరు డ్రాప్స్ మేల మీరు టూ ఇయర్స్ డిప్లొమా అయితే చేసి ఉండాలని ఇక్కడ అడగడం అయితే జరిగిందనమాట ఒకవేళ మీరు డిప్లొమా చేయకపోయి ఉంటే కదా ఇక్కడ మీరు ఐటీ చేసి తర్వాత మీకు అంటే డ్రాప్స్ మేల ఐటీ చేసి వాటితో పాటు మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే కానీ మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్నటువంటి యువర్ అండ్ ఈ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా అప్లై చేయాలనుకుంటే మీ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఉంటేనే అప్లై చేసుకోవాలి ఓబీసీ వాళ్ళు కూడా అంతే ఇక సెకండ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ఎటువంటి అనమాట ఓవరాల్గా మూడు పోస్ట్ అయితే భర్తీస్తున్నారు యువర్ వాళ్ళకు రెండు పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక పోస్ట్ అయితే భర్తీస్తున్నారు అండ్ ఇక్కడ చెప్పాను కదా గా యువర్కి అప్లై చేసుకోవాలంటే అన్ని కేటగిరీల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి అప్లై చేసుకోండి నెక్స్ట్ వీళ్ళకు సాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్కు అయితే రావడం జరుగుతుంది లెవెల్ ఫోర్ కింద అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ట్వెల్త్ పాస్ ఉండాలి అంటే ఇంటర్మీడియట్ అయితే పాస్ ఉండాలి ప్లస్ వారితో పాటు మీకు కంప్యూటర్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలన్నమాట అండ్ స్కిల్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేస్తారు ఏజ్ లిమిట్ వచ్చేసి ప్రతి కేటగిరీ వాళ్ళకు ఎయిటీ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ అనమాట ఓవరాల్గా మూడు పోస్టులు అయితే భర్తీస్తున్నారు యుఆర్ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకి ఒకటి ఓబీసీ వాళ్ళకైతే ఒక పోస్ట్ అయితే భర్తీస్తున్నారు ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ శాలరీ వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వందల వరకు మనకు లెవెల్ టూ కింద అయితే శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతున్నమాట అంటే ప్లస్ అలవెన్సెస్ కలుపుకొని మనకు ట్వంటీ ఫైవ్ ప్లస్ అయితే మీకు శాలరీ అయితే వస్తుంది అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ట్వెల్త్ పాస్ ఉండాలి ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి ప్లస్ వారితో పాటు మీకు కంప్యూటర్ కూడా వచ్చి ఉండాలన్నమాట అంటే ఇది ఎల్డీసీ కాబట్టి మనకి ఆఫీసెస్లో మనకి క్లర్క్ జాబ్ అనమాట అంటే కంప్యూటర్ సిస్టమ్ కూర్చొని మనం వర్క్ చేయాల్సినటువంటి ఉద్యోగం కాబట్టి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అంటే మీకు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి మీకు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరు టైపింగ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ హిందీ టైపింగ్ వచ్చేసి థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అయితే టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుందంటే మీరు చూసుకొని అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరం ఉన్నటువంటి యువర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఎస్సీ వాళ్ళకు ఒక పోస్ట్ అయితే ఉంది కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవాలంటే వాళ్ళ కేటగిరీ వాళ్ళకు అడిషనల్గా ఫైవ్ ఇయర్స్ ఏజ్ ల్యాక్షన్ వస్తుంది అండ్ ఓబీసీ వాళ్ళకు ఒక పోస్ట్ అయితే ఉంది కాబట్టి వాళ్ళకు త్రీ ఇయర్స్ అడిషనల్గా ఏజ్ అయితే వస్తుంది అన్నమాట అంటే మీ క్యాష్లో ఉన్నటువంటి పోస్ట్లకు అప్లై చేసుకుంటేనే ఒకవేళ మీ క్యాష్లో పోస్ట్లకు అప్లై చేసుకుండా యూవర్ క్యాటగిరీ అప్లై చేసుకోవాలంటే మళ్ళీ మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఉంది కదా అదే ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది మీకు ఇక లాస్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో మనకి ఆఫీస్లో ట్రైనింగ్ ఏదైతే ఉందో వాటిలోనే మనం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది ఎంటీఎస్ ఈ పోస్టులు వచ్చేసి మనకు ఓవరాల్గా ఆరు పోస్టులు అయితే భర్తీస్తున్నారు ఎవరు వాళ్ళకు మూడు పోస్టులు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఈడబ్యూఎస్గా ఒకటి అండ్ ఫిజికల్ హ్యాండికాప్ట్ వాళ్ళు కూడా ఒక పోస్ట్ అయితే కేటాయించడం అయితే జరిగింది శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు శాలరీ అయితే వస్తుంది అనమాట లెవెల్ వన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ మనకు ప్లస్ అలవెన్సెస్ కలుపుకుంటే కనుక ఓవరాల్గా మనకు ట్వంటీ ప్లస్ అయితే మనకు శాలరీ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం తెలియదు అనమాట టెన్త్ పాస్ అయినప్పుడు ఒక్కరు కూడా ఎంటీఎస్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఈ నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి యువర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళు ట్వంటీ ఎయిట్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీకు ఏజ్ లిమిట్ ఉంటే కానీ కంపల్సరీ అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా మనకు సికింద్రాబాద్ అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే కంటే చేస్తారు ముందుకు వచ్చేసి ఏం లేదు మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్స్ మొత్తం కూడా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత కొంతమందికి మాత్రమే అడ్మిట్ కార్డులు అయితే వాళ్ళైతే ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది అంటే అంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ అయితే ఇవ్వరు అండ్ అడ్మిట్ కార్డ్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్స్కి అయితే వెళ్ళారన్నమాట అండ్ ఎగ్జామ్ వెళ్ళిన ప్రతి ఒక్కరు ఎగ్జామ్ బాగా రాయారు కాబట్టి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది పోస్టులు తక్కువ ఉన్నాయని చాలామంది అయితే నెగ్లెట్ చేస్తారు అండ్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ముందుకు వచ్చేసి బ్రైట్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట బ్రైట్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యి లిస్ట్ అవుతారు వాళ్ళకి నెక్స్ట్ అనేది ప్రాక్టికల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అంటారు అంటే ఇక్కడ ఎంటీఎస్ వాళ్ళకు ట్రేడ్ టెస్ట్ ఒకవేళ కంప్యూటర్ ఎల్జీసీ వాళ్ళకి అప్లై చేస్తే స్కిల్ టెస్ట్ అంటారు ఈ విధంగా అనమాట వాటిని అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ వీటిలో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో అంటే ఫిట్ అవుతారో వాళ్ళకున్న తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏ విధంగా తీస్తారంటే మీకు ఫ్రైట్ ఎగ్జామ్స్ వచ్చినట్టు మార్క్స్ని బట్టి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు చాలామంది అంటే ఎగ్జామ్స్కి అటెంప్ చేయడానికి ట్రై చేస్తారు కానీ హై స్కోర్ చేయడానికి అయితే ట్రై చేయరు ఏదో వెళ్ళాం అంటే అడ్మిట్ కార్డ్ వచ్చిందా ఏదో వెళ్ళామా ఎగ్జామ్ రాసామా అనేది ఉంటుంది కానీ ఏదో హై స్కోర్ చేద్దాము జాబ్ కొడదాము అనే మైండ్ సెట్ కొద్ది ఎవరు కూడా వెళ్ళకపోతున్నారు చాలామంది వాటిలోనే మీరు ఫెయిల్ అయిపోతున్నారు అనమాట ఇప్పుడు చెప్తా ఉన్నాను కదా సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా మనకు సికింద్రాబాద్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి మనకి అంటే ఒకవేళ అడ్మిట్ కార్డు వచ్చిందంటే సికింద్రాబాద్ ఎంత దూరం కూడా కదా ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు చాలామందికి చాలా నోటిఫికేషన్స్కి సెలక్షన్కి అయితే వెళ్ళే ఉంటారు హైదరాబాద్కి సికింద్రాబాద్కి ప్రతి ఒక్కరు కూడా యూజ్ అవుతుంది కాబట్టి అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు ఆగస్ట్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు అంటే మనకి ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి మనకి ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లై చేయడానికి అప్లికేషన్ స్టార్ట్ అయింది అనమాట అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ పదిహేడు అంటే సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు తేదీ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడా గ్రూప్స్ ఉద్యోగాలు సివిలియన్ గ్రూప్ సివిలియన్ అండ్ ఉద్యోగాలు అండ్ ఆర్మీలో గ్రూప్స్ ఉద్యోగాలు అన్నమాట మనం ఆర్మీ అయితే మనం గ్రూప్స్ ఉద్యోగాలు అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఎటువంటి అయితే డౌట్ అయితే పెట్టుకోకండి గ్రూప్స్ ఉద్యోగాలన్నీ కూడా పర్మనెంటే అండ్ ఇంకోటి ఈ అప్లికేషన్ అనేది ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రమే ప్లేయాల్సి ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ ద్వారా అంటే ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ అప్ చేయాలి ఏంటి అనేది వీడియో చేయండి అంటే కన్నా కింద కాంక్షన్ అయితే కామెంట్ చేయండి వీడియో చేయండి అని కంపల్సరీగా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను మీరు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి మీరైతే బైపోర్ట్ ద్వారా పంపించవచ్చు అనమాట ఇంత పెద్ద ఇప్పుడు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కమెంట్స్ అయితే కామెంట్ చేయండి అండ్ నోటిఫికేషన్ కావాలంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ మీకు పిన్ చేసి పెట్టి ఉంటాను అండ్ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు పిన్ చేసినటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు చూపిస్తుంది మీరు వాటిని క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా అక్కడనే పెట్టి ఉంటాను అనమాట